So, hi friends. Friends, ee roju nenu meeku oka manchi application ni teeskochanu. Adeyyandante manamu English nerchukodaniki chaana kashtapadta untam. Ala kaakunda manamu boys aithe girls tho maatladi English nerchukochu. Oka vela meeru ladies aithe boys tho maatladi meeru aithe English nerchukochu. ఈ యాప్ని మీరు మిస్యూజ్ మాత్రం చేయబాకండి, ఎందుకంటే మీ కాల్స్ అన్నీ రికార్డ్ అవుతాయి. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ యాప్ని అయితే మీరు యూజ్ చేయండి. ఇక్కడ మనకైతే ప్లేస్టోర్లో ఇంగ్లీష్ టాల్క్ అని ఒక యాప్ దొరుకుతుంది. నేను ప్లేస్టోర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకైతే ప్లేస్టోర్లో వచ్చేసరికి యాప్లో ఎలా ఉంటుంది, మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని మీరైతే ఎంటర్ చేసేయండి. నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ మెయిల్ అనుకో మీకు అంటే మీరు ఎవరితోనో మాట్లాడినప్పుడు లేడీస్ అయితే కాల్ ఎత్తుతారు, ఒకవేళ మీరు ఫిమేల్ అయితే బాయ్స్ అనేది కాల్ ఎత్తుతారు. ఇక్కడ నుంచి మనకు ఉంటుంది. ఇక్కడ నేనైతే మెయిల్ అని క్లిక్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ మీద యాప్ చేశాను. ఇక్కడ మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే ఇలా ఉంటాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జెండర్ అండ్ ఉంది, అంటే మనము ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్లో ట్యాప్ చేయండి. అంటే ఫోన్లో మాట్లాడాలనుకుంటే, ఒకవేళ గ్రూప్ డిస్కషన్లు కూడా ఉంటే మీరు అందరూ అంటే ఒక ఫోన్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మీరు లెవెల్ 1 అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే మనకైతే హలో ఫ్రెండ్స్ మనకైతే ఇలా ఒక కాల్ అనేది వస్తుంది. ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి యాప్ అప్లికేషన్. ఈ యాప్ని మీరు యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా మనకైతే కాల్ వెళ్తుంది. ఇలా మనమైతే వాళ్ళతో ఫోన్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు. రియల్గా ఉంటుంది కాల్ రికార్డింగ్ అనేది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు సెక్యూరిటీ పర్పస్ కోసం. గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ యాప్షన్ మీద ట్యాప్ చేస్తే మాత్రం మీరైతే ఫీమేల్తో మాట్లాడుకోవచ్చు. మీరైతే ఈ యాప్ని అయితే మిస్యూస్ మాత్రం చేయొద్దు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ యాప్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీకు కూడా అనుభవం వస్తుంది. ఇంగ్లీష్ మీద కొంచెం అయితే అవగాహన వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.